జిల్లా గూడూరు ముత్తు మారియమ్మన్ కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని క్రిస్టియన్ కుటుంబ సభ్యుల కొరకు సపోజ్ క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ పాస్టర్లు నియోజకవర్గంలోని అన్ని చర్చిల పాస్టర్లు వారి సతీమణులకు బట్టలు అందించి ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో కేంద్ర రాష్ట్ర స్థాయిలో ప్రతిభను కనపరిచి అవార్డులు అందుకున్న వారిని సన్మానించారు. నేను పార్టీ మారటం తప్పేనని తాను ఇప్పటికీ ప్రతి సభలో తెలుపుతుంటానని, కానీ పార్టీ మారాను కాబట్టి పేదలకు న్యాయం చేస్తూ 2,000 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో చేయగలుగుతున్నానని ఎమ్మెల్యే తెలిపారు. మన జనరల్ కాబట్టి మన యొక్క గూడు పాసులు అందరి తరఫున 5 మండల తరఫున ఉదయపాదం శుభం తెలియపరుస్తున్నాం. అంతేకాదు మన చైర్ పర్సన్ పనక దేవసనం గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రేమించి వారిని మధ్యకు వచ్చి ఎంతో మనల్ని సంతోషపరిచారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొనకు వారికి గూడు పాసులు అందరి తరఫున ఈ యొక్క నేనైతే నా వరకు ఏం చేయాలో అది గూడూరికి మ్యాక్సిమం 67% నేను చేశాను, ఖచ్చితంగా చేశా, చేస్తాను కూడా ఇంకా కూడా. కాబట్టి ఆ విషయంలో క్లారిటీ చెప్పాలి మీకు చెప్పాలి, ఎందుకంటే ముఖ్యంగా క్రైస్తవులు చెప్పాల్సిన అవసరం ఉంది, మీ బిడ్డగా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏదో ఆయన మంచి మాట్లాడుతున్నాడు, ఆయన మారి తప్పుగా కూడా చాలా మంది మీరు మనసులో ఉంటుంది, కానీ నేను మారి ఎవరు ఇబ్బంది పెట్టలేదు, మారి పేదవాడికి ఉపయోగపడుతున్నా. ఈరోజు నేను మారకపోతే ఎప్పుడు కూడా పేదవాడు సీఎం లేకపోవడం ఈ కాన్స్టిట్యూన్సీ లో ఎవరు ఎప్పుడు కూడా చేసేటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ముఖ్యమంత్రి గారు దయవల్ల ఎంతో సరే 10 లక్షలు కాదు 15 లక్షలు కాదు పోయి చెప్తే కళ్ళు మూసుకొని ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టాడు. అందుకనే దాదాపు 450 లక్షల రూపాయలు ఈ నియోజకవర్గం కేవలం పేదవాళ్ళు తీసుకొచ్చి పేదవాళ్ళు అని అనుకున్నా, పేదవాళ్ళు అనుకుంటే ఓటు వేస్తారు, లేకపోతే ఏం చేయలేం. ఎందువల్లంటే ఎమ్మెల్యే పదవి శాశ్వతం కాదు, ఉద్యోగస్తులాగా 60 సంవత్సరాలు కాదు. పేదవాళ్ళు యాక్సిడెంట్ అయ్యి చేస్తే ఖచ్చితంగా భగవంతుడు ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా అవుతాం.